ఆగస్టు 15న వైరా సభలో 2 లక్షల రుణమాఫీ, అర్హులందరికీ మాఫీ, విపక్షాలకు తొందరపాటు ఉందన్న తుమ్మల. రాష్ట్రంలో ఏఐ సెంటర్ పెట్టడానికి సిద్ధమన్న ట్రైజిన్ టెక్నాలజీస్, హైదరాబాద్ లో పెట్టుబడులకు టెక్ సంస్థ ఆర్సిసిఎం ఎంఓయు. జాతిపిత జయశంకర్ సార్ వల్లే తెలంగాణ కల సాకారమైంది, జయంతి సందర్భంగా ఊరువాడ సార్కు ఘన నివాళి. గద్దర్ పాటలేని ఉద్యమం లేదు, మరో గద్దర్ పుట్టబోడు, ప్రజాగాయకుడి పేరుతో వర్సిటీ రావాలన్న నేతలు. 11 నుంచి 15 వరకు తిరంగా కార్యక్రమానికి బీజేపీ నిర్ణయం, ఆఫీస్ బేరర్స్ మీటింగ్ కు 8 మంది ఎమ్మెల్యేలు డుమ్మా. తిహార్లో కవితతో కేటీఆర్ హరీష్ ములాఖత్, కోర్టులో కవిత తరపు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ విత్డ్రా. బంగ్లాలో విదేశీ కుట్రపై ఇప్పుడే చెప్పలేమన్న జయశంకర్, భారత విద్యార్థులను రప్పించాల్సినంత ముప్పు లేదని ప్రకటన. బీమా హెల్త్ పాలసీలపై 18% జీఎస్టీ వేయడం దారుణం, పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసన. బంగ్లాలో పార్లమెంట్ రద్దు, జైలు నుంచి ఖలీదా విడుదల, తాత్కాలిక సర్కారుకు ఏర్పాట్లు, సలహాదారుగా యునస్. ఒలింపిక్స్ జావలిన్ త్రోలో ఒక్క త్రో వేసి ఫైనల్స్ కి చేరిన నీరజ్, రెజ్లింగ్ క్వార్టర్స్ లో గెలిచి పథకం ఆశలు పెంచిన వినేష్ ఫోగట్. డీటెయిల్స్ చూద్దాం. అమెరికాలో సీఎం రేవంత్ టీం పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రంలో తమ కార్యకలాపాల విస్తరణకు పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఆగస్టు 15న వైరాలో సీఎం రేవంత్ చేతుల మీదుగా 2 లక్షల రుణమాఫీ ప్రారంభిస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విపక్షాలు చిల్లర మాటలతో రైతుల మనోభావాలు దెబ్బతీయొద్దని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం. ట్రైజన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్ లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ఆ కంపెనీ ప్రతినిధులు ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్ పై చర్చలు జరిపారు. ట్రైజన్ టెక్నాలజీస్ కంపెనీ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ను అందిస్తుంది. వచ్చే 3 ఏళ్లలో 1000 మందికి పైగా ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనుంది. మరోవైపు టెక్నాలజీ సర్వీస్ సొల్యూషన్స్ లో పేరొందిన ఆర్సీఎం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందంతో ఆర్సీసీఎం సీఈఓ గౌరవ్ సూరి చర్చలు జరిపారు. ప్రపంచ వ్యాప్తంగా తమ సేవల విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో హైదరాబాద్ లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది. రుణమాఫీకి ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించవద్దన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సాంకేతిక సమస్యతో కొందరికి రుణమాఫీ కాలేదని తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. రైతులు ఆందోళన పడొద్దని, సాంకేతిక సమస్యలు తొలగిస్తామని తెలిపారు. స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వైరాలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు తుమ్మల. పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. సహకరించాల్సినటువంటి పెద్దలు కూడా రాజకీయ విమర్శలు చేయటం దురదృష్టం. కాబట్టి ఇప్పుడు వరకు చేసినటువంటి రుణమాఫీలో సుమారు 30,000 ఖాతాలు సాంకేతిక పరంగా ఇబ్బందులు వచ్చినాయి. బ్యాంకుల వల్ల కొన్ని సమస్యలు వచ్చినాయి. వాళ్ళు డేటా పంపించే దాంట్లో కొన్ని బ్యాంకులు పొరపాటున కొన్ని ఖాతాలు పంపించలేదు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో తన శాఖలపై సమీక్ష నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. హరితనిధి, ఎకో టూరిజం పాలసీ, జూలు, పార్కుల గవర్నింగ్ బాడీలపై అధికారులతో మాట్లాడారు. దేవాదాయ శాఖ, అటవీ శాఖల్లో పెండింగ్ పనులపై ఆరా తీశారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు పూర్తి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా
కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసి వర్గీకరణ మద్దతుగా సెంటర్ కి తీర్మానం పెట్టడం జరిగింది. ఉషా మిశ్రా కమిషన్ వేసింది కాంగ్రెస్, ఉషా మిశ్రా కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. నేను వ్యక్తిగతంగా కూడా వర్గీకరణకి కంప్లీట్ మద్దతుగా ఉన్నా, ఈరోజు వర్గీకరణ కరెక్ట్ అని చెప్పిన వ్యక్తిగత అభిప్రాయం కూడా, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అభివృద్ధి లక్ష్యమన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ కొత్త చెరువు దగ్గర స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు పొన్నం. ఇవాళ మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం తరపునటువంటి కార్యక్రమం ప్రభుత్వం పరంగానే జరుగుతూ ఉంది. ఆనాడు సంజయ్ గాంధీ గారు మొక్కలు నాటాలంటే పిసనా ఏంది అనుకున్నారు. ఇవాళ అదే వన సంరక్షణ కింద పూర్తిగా ప్రభుత్వమే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్లాంటేషన్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి మనమందరం కూడా మన ఊరిని బాగుంచుకోవాలి. మన దగ్గర ఆక్సిజన్, మంచి గాలి హుస్నాబాద్కి వస్తే. హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్లో ఇటీవల నియమితులైన 35 మంది కార్పొరేషన్ చైర్మన్లతో భేటీ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేందుకు చైర్మన్లు కృషి చేయాలన్నారు. ఆయా కార్పొరేషన్లకు సర్కార్ నిధులు కేటాయిస్తుందని హామీ ఇచ్చారు వేం నరేందర్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి గద్దర్ తన ఆట పాట ద్వారా ఊపిరి పోశారన్నారు నేతలు. గద్దర్ వర్ధంతి సందర్భంగా పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. గద్దర్ చేసిన సాంస్కృతిక, సాహితీ సేవకు గుర్తింపుగా ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాయుద్ధ నౌక గద్దరుకు నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. పాటకు పోరాటం నేర్పి తన గలాన్ని తూటాగా మార్చి అన్యాయంపై ఎక్కుపెట్టిన తెలంగాణ సాంస్కృతిక శిఖరం గద్దరన్నకు నివాళి అర్పిస్తున్నానంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువు పట్టుగా నిలిచారని కొనియాడారు. ప్రతి ఒక్కరికి కూడు గూడు నీడ లభించాలనే లక్ష్యంతో జీవితాంతం తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారని చెప్పారు. గద్దర్ చేసిన సాంస్కృతిక, సాహితీ సేవకు గుర్తింపుగా ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చిందని చెప్పారు. ట్వీట్లో గద్దర్ రాహుల్ గాంధీని కలిసి ఉన్న వీడియోను అటాచ్ చేశారు రేవంత్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గద్దర్ ప్రథమ వర్ధంతిని గద్దరన్న యాది పేరుతో నిర్వహించింది గద్దర్ ఫౌండేషన్. వివిధ పార్టీల నేతలు, ప్రముఖ రచయితలు, కవులు, కళాకారులు గద్దరుకు నివాళులర్పించారు. గద్దరు లేని ప్రజా ఉద్యమం లేదన్నారు నేతలు. ప్రజల గుండెల్లో గద్దరుకు స్థిరమైన స్థానం ఉంటుందని చెప్పారు. గద్దర్ గారు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించేవారు. వారి ఉద్యమంలో చాలాసార్లు వారు షేర్ చేసుకున్నప్పుడు ఇదే చెప్పేవారు. మూమెంట్లో ఉన్నప్పుడు, ఎట్లా డయాబెటీస్తో ఉన్నప్పటికీ కూడా వారు నిజంగానే ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో మనం అందరం గద్దర్ గారు నేర్చుకోవచ్చు. బుల్లెట్ ఇంజరీస్ ఉన్నప్పటికీ కూడా వారు భయపడలేదు. ప్రజల గురించి ఆలోచించి, సమస్యల గురించి ఆలోచించి కొట్టాడేవారు. నిజంగానే వారు గొప్ప వ్యక్తి. గద్దర్ ఆశయాలకు అనుగుణంగా పేదల, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్లో గద్దర్కు నివాళులర్పించారు. గద్దర్ తన పాటతో ప్రజల పేదల పక్షాన పోరాడారన్నారు మంత్రి. ప్రజాకవి యుద్ధ నౌక గద్దర్ గారు గతంలో స్తూపం కట్టినప్పుడు ఇక్కడికి వచ్చినారు. ఇవాళ వారికి సంబంధించి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తా ఉన్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి గానము, వారి భావము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలని, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసేటువంటి విధంగా వారి పాట ఏదైతే ఆకాంక్ష ఉండడో దాన్ని ముందుకు తీసుకుపోవడానికి, అంటే ప్రజల సంక్షేమానికి లేదా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకుపోవడానికి మా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రజాగాయకుడు గద్దర్ పాత్రను మరవలేమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూరులో గద్దర్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గద్దర్ తన పాటలతో యువతను, రాజకీయ నేతలు, ఉద్యోగులను ఉద్యమం వైపు నడిపించారని గుర్తు చేసుకున్నారు.
మన గద్దగన్న తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. మనం వాళ్ళకు నివాళులు అర్పిస్తూ వాళ్ళ జీవితాశయాన్ని మన జీవితంలో భాగంగా చేసుకుని వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం అనుసరించినప్పుడే నిజమైన నివాళులు. కాబట్టి ఈ జాతి తెలంగాణ జాతి ఎన్నటి కూడా వాళ్ళని మర్చిపోలేరు. రాష్ట్ర వ్యాప్తంగా గద్దర్కు నివాళులర్పించారు నేతలు, ప్రజా సంఘాల నాయకులు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రను గుర్తు చేసుకున్నారు నేతలు. తన గొంతుతో ఉద్యమానికి ఊపునిచ్చారని కొనియాడారు. బలమైన కమ్యూనిస్టు భావజాలం ఉన్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతిచ్చారని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు సీఎం రేవంత్. జయశంకర్ అడుగు జాడల్లోనే ఉద్యమించి స్వయం పాలన ఆకాంక్షను నిజం చేసుకున్నామన్నారు మాజీ సీఎం కేసీఆర్. జయశంకర్ సార్ ఆసియా సాధన దిశగా కృషి చేస్తామన్నారు నేతలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పోషించిన పాత్ర మరువలేనిదన్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. హైదరాబాద్ రాజ్భవన్లో జయశంకర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. జయశంకర్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా జయశంకర్ తన జీవితం గడిపారని కొనియాడారు. జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు సీఎం. గతంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడాన్ని జయశంకర్ వ్యతిరేకించారని ట్వీట్ చేశారు. ఏపీలో విలీనం వల్ల జరిగిన నష్టాన్ని ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని 6 దశాబ్దాలుగా సజీవంగా ఉంచిన ఘనత జయశంకర్దేనని కొనియాడారు ముఖ్యమంత్రి. అమరుల త్యాగాల ఫలితమే ప్రత్యేక తెలంగాణ అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు లెక్క చేయకుండా ఉద్యమం చేసిన వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. జయశంకర్ జయంతి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు జూపల్లి. జయశంకర్ సార్ అడుగుజాడల్లోనే మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించి శాంతియుత పద్ధతిలో ఉద్యమాన్ని కొనసాగించి 60 ఏళ్ల స్వయం పాలన ఆకాంక్షను నిజం చేసుకున్నామన్నారు మాజీ సీఎం కేసీఆర్. జయశంకర్ సార్ కృషి, త్యాగాలను స్మరించుకుంటూ ట్వీట్ చేశారు. సంబంధ వర్గాల సమున్నతే లక్ష్యంగా ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించడమే జయశంకర్ కు మనం అందించే ఘననివ్వాలి అని తెలిపారు. స్వరాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ దిక్సూచిగా నిలిచారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. జయశంకర్ స్ఫూర్తి మరచిపోలేనిదని, ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ చేసిన కృషి అనిర్వచనీయమని కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోసిన సిద్ధాంతకర్త అని ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు ఘనంగా నివాళులర్పించారు టీజేఎస్ నేతలు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ ఆఫీస్లో జయశంకర్ ఫోటోకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో సార్ సేవలను గుర్తు చేసుకున్నారు కోదండరాం. అన్ని వర్గాలను ఉద్యమంలో పాల్గొనేలా చేసి రాష్ట్ర ఏర్పాటు కలను సాకారమయ్యేలా చేశారని వివరించారు. ఒకరు లేనిది ఇంకొకరిని మనం ఊహించటం చాలా కష్టం. వాస్తవానికి ముగ్గురు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, పబ్లిక్ ఇంటెలెక్చువల్. ప్రొఫెసర్ జయశంకర్ గారు నిరంతరం మా అందరితో చెప్తూ ఉండేది, విద్యావంతులు చదువుకున్న వాళ్ళు మౌనంగా ఉంటే అంతకంటే ప్రమాదం ప్రపంచంలో మరొకటి లేదని. మనం మౌనంగా ఉండటానికి వీల్లేదు. సమాజంలో సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల గురించి ప్రజలకు తెలియదని కాదు, ఎవరి ఆపత్తి ఎవరి పొట్టతిప్పల వాళ్ళకు అర్థమవుతుంది. కానీ ఎందుకు ఈ సమస్యలు ఉన్నాయనే కారణం మాత్రం వాళ్ళకు తెలియకపోవచ్చు. తెలియజెప్పవలసిన కర్తవ్యం చదువుకున్న వాళ్ళది. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నేతలు జయశంకర్ సార్ను స్మరించుకున్నారు. హన్మకొండలో జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు. తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్ సార్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. జయశంకర్ సార్ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నేతలు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీతో ఇతర హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందన్నారు బీజేపీ నేతలు. రాబోయే 3 ఎమ్మెల్సీలకు ఇప్పటి నుంచే సన్నద్దమవుతున్నామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో లాగే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ పెద్దలకు ఎమ్మెల్యేలకు గ్యాప్ లేదన్నారు బీజేపీ నేతలు. ఫాల్స్ హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరిగింది. అర్హులైన చాలా మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదన్నారు. హామీలు ఇవ్వడం తప్ప కాంగ్రెస్ ఏది అమలు చేయలేదన్నారు కిషన్ రెడ్డి. ఏ ప్రాతిపదికన ఈ రోజు రుణమాఫీ చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు? ప్రతిరోజు వేలాది మంది రైతులు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఫోన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. చేస్తానని చేస్తున్నాను చేశానని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం అది కూడా మరి నిర్వీర్యంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాల్సింది. బీజేపీ పదాధికారుల సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. పదాధికారుల సమావేశానికి 8 మంది ఎమ్మెల్యేలలో 7 మంది హాజరు కాకపోవడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ఇప్పటికే రాష్ట్ర పార్టీ పెద్దలకు ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో స్వర్గీయ సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉద్యమకారులకు అండగా నిలబడి వారిలో ధైర్యం నింపారన్నారు. సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీస్లో సుష్మా స్వరాజ్ ఫోటోకు నివాళులర్పించారు కిషన్ రెడ్డి. లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు తెలంగాణ చివరి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు ఆ రోజు కూడా నేను పనిచేశాను. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఉద్యమకారులకు అండగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించినటువంటి అనేక సభలలో వారు ప్రసంగించడం జరిగింది. గొంతు ఎత్తినటువంటి తెలంగాణ ప్రజల గుండె చప్పుడై తెలంగాణ వాణి వినిపించినటువంటి చరిత్ర శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు. ప్రతి ఇంటిపై ప్రతి పౌరుడు జాతీయ జెండా ఎగరవేయాలని పదాధికారుల సమావేశంలో నిర్ణయించామన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వరులు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో హర్ఘర్ తిరంగా సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 10-11 స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేసే కార్యక్రమం చేపడతామన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు ప్రతి ఇంటి పైన నగరంలో జాతీయ పండగలుగా జరుపుకోవాలని చెప్పేసి తర్వాత 10-11 తేదీలలో స్వాతంత్ర సమరయోధులు విగ్రహాలను శుభ్రం చేసి మన స్వాతంత్ర సమరయోధులకు సన్మానం చేసుకునే రకంగా మనం వాటిని సిద్ధం చేయాలని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఏపీలో పురాతన దేవాలయాలు భూములను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. హిందూ దేవాలయాలను వివిధ మతాల వారు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. తెలంగాణలో అత్యాచారాలు అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని జోక్యం చేసుకోవాలని గవర్నర్ను కోరారు శిల్పారెడ్డి. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజులు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. సాగర్ జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజులు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ 7 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. మిగతా జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందన్నారు వెదర్ ఆఫీసర్స్. బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది దాదాపుగా మనకి 1.5 నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించింది. దీని యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా అది ఎత్తుకు వెళ్ళే కొద్ది వంపుకు తిరగడం, టిల్ట్ అవుతూ ఉండడం వల్ల టిల్టింగ్ ప్రభావం, అంతేకాకుండా ఒక ఫీబుల్ ఆఫ్ షోర్ ట్రఫ్, అంటే మనకి ఈ అరేబియా మహాసముద్రం మీద ఒక ఆఫ్ షోర్ ట్రఫ్ అనేది కూడా ఉంటుంది. ఈ ట్రఫ్ యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనకి పశ్చిమ దిశ నుంచి ఎక్కువగా మేఘాలు ఇంటీరియర్ కర్ణాటక మరత్వాడ ప్రదేశం నుంచి తెలంగాణకు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ మనకి ఈరోజు రేపు కూడా ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 22 జిల్లాలకు తేలికపాటి వర్షాల అలర్టు ప్రకటించింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన
కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. సిటీలో పలుచోట్ల చిరుజల్లులతో కూడిన వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్, చింతల్, సూరారం, బాలనగర్ ఏరియాలో వాన పడుతోంది. ప్రస్తుతానికి అయితే మనకి ఈ రెండు రోజులు మాత్రం వర్షం కనిపిస్తుంది. తర్వాత నుంచి కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. అంటే ఎల్లుండి నుంచి కొద్దిగా అక్కడక్కడ అడపాదడుపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తర్వాత కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఎల్లుండి నుంచి కొద్దిగా బ్రేక్ ఫేజ్ అని కూడా చెప్పచ్చు అనమాట. ఆ తర్వాత నుంచి మనకి మూడో వారం నుంచి కొద్దిగా మనకి రివైవ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో నాగార్జున సాగర్ డ్యాం 22 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు. భారీ వరద ఉధృతితో ఇప్పటికే సాగర్ నిండుకుండలా మారింది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 585 అడుగులకు చేరింది. అటు సాగర్ ఇన్ఫ్లో 354 క్యూసెక్లు ఉండగా అంతే మొత్తంలో అవుట్ఫ్లో కొనసాగుతోంది. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 298.58 టీఎంసీలు నమోదైంది. సాగర్ 24 క్రస్ట్ గేట్లు ఎత్తివేయడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు. సాగర్కు భారీగా వరద వస్తుండటం, ఎడమ కాలువకు నీటి విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం యాసంగి పంటకు డోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాగర్ నుంచి నీటి విడుదలతో ప్రాజెక్టు అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.